హాయ్ ఫ్రెండ్స్, నాసాకు చెందిన స్పిరిట్ రోవర్ మార్స్ గ్రహం మీద దాదాపు 6 సంవత్సరాలు గడిపింది. తన జీవితకాలంలో 7.7 కిలోమీటర్ల యాత్ర చేసింది. ఆ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ అంతరిక్ష వాహనం ఎన్నో రకాల కష్టాలని ఎదుర్కొంది. తన జీవితకాలంలో ఇది మార్స్ గ్రహం నుండి వేలాది ఫోటోల్ని భూమి మీదకు పంపించింది. ఎన్నో రహస్యాల్ని ఛేదించింది. దానివల్ల వైజ్ఞానికులకు మార్స్ గ్రహాన్ని చూసే పద్ధతే మారిపోయింది. ఈ వీడియో రిపోర్ట్లో మేము స్పిరిట్ రోవర్ పూర్తి యాత్రను రియల్ ఫుటేజ్తో చేస్తున్నాం. అందుకని ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన యాత్ర 2004 జనవరి 4న మొదలవుతుంది. ఈ స్పిరిట్ రోవర్ ఒక పెద్ద ధమాకాతో మార్స్ గ్రహం మీదకు చేరుకుంది. ఇది ఆగడానికి ముందు ఎయిర్ బ్యాగ్స్తో 18 సార్లు గెంతాల్సి వచ్చింది. ఇది తన టార్గెట్ సైట్ గుసెవ్ క్రేటర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. నాసా టీం ఈ ప్రాంతానికి స్పేస్ షటిల్ కొలంబియా విపత్తులో మరణించిన 7 వ్యోమగాముల గౌరవార్థం కొలంబియా మెమోరియల్ స్టేషన్ అని పేరు పెట్టింది. మొట్టమొదట ఈ స్పిరిట్ రోవర్ మార్స్ గ్రహంలో ఈ ఫోటోను తీసింది. ఇది వేరే గ్రహంలో తీసిన అన్నిటికన్నా హైయెస్ట్ డెఫినేషన్ పిక్చర్. కొన్ని రోజుల పాటు ఈ మిషన్ సరిగ్గానే నడిచింది. కానీ కొన్ని రోజుల తర్వాత, అంటే 17 రోజులు గడిచిన తర్వాత, జనవరి 21న మార్స్ గ్రహం మీద ఉన్న ఈ స్పిరిట్ రోవర్తో అకస్మాత్తుగా నాసాకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత రోజు రోవర్ నాసాకు ఒక బీప్ సౌండ్ని పంపించింది. అంటే భూమి నుండి పంపిన ఒక సిగ్నల్ అందింది అని కన్ఫర్మ్ చేసింది. తనలో ఏదో చెడిపోయిందని చెప్పింది. రోవర్ సిగ్నల్తో ఇది రిబూట్ లూప్లో ఇరుక్కుందని అర్థమైంది. అంటే ఇది స్వయంగా ఆగిపోయి మళ్లీ ప్రారంభమవుతుంది. నాసా దీన్ని స్వయంగా ఆపరేట్ చేసుకునే విధంగా డిజైన్ చేసింది. కానీ దానివల్ల తన శక్తి అంతా పోతుందేమో అని భయపడింది. ఓవర్ హీటింగ్ వల్ల పనిచేయటం మానేస్తుంది. ఈ ఫాల్ట్ వల్ల నాసా ఈ స్పిరిట్ మార్స్ గ్రహం మీదకి ముందుకు వెళ్తుందనే నమ్మకాన్ని వదిలేసింది. కానీ అదృష్టవశాత్తు 19వ రోజు నాసా స్పిరిట్ రిపోర్ట్లో ఎలాంటి ఫాల్ట్ లేదు. దాని ఫ్లాష్ మెమరీలో ఏదో సమస్య ఉందని, ఇదొక సాఫ్ట్వేర్ ఎర్రర్ అని చెప్పింది. దీన్ని రోవర్ ఫ్లాష్ మెమరీ ఫార్మాట్ చేస్తే సరిపోతుందని తెలుసుకున్నారు. 32వ రోజు స్పిరిట్ని సరిచేశారు. ఆ తర్వాత ఇది తన మిషన్లో ముందుకు సాగింది. టీమ్ యొక్క తర్వాతి లక్ష్యం దీని రాక్ అబ్రేషన్ టూల్, అంటే రాట్ని యూజ్ చేయటం. ఇంతకుముందు మార్స్ గ్రహంలోని రాళ్లను ఇంత దగ్గరగా పరీక్షించలేదు. స్పిరిట్ తన మైక్రోస్కోపిక్ ఇమేజర్ స్పెక్ట్రోమీటర్ సహాయంతో పొడిగా మారిన అక్కడి రాళ్ల పొడిని పరీక్షించింది. ఈ రాళ్లు మార్స్ గ్రహం మీద ఏర్పడిన జ్వాలాముఖి విస్ఫోటనం వల్ల ఏర్పడ్డ రాళ్లు అని తేల్చి చెప్పింది. స్పిరిట్ ఇంకో రాళ్ల వైపు వెళుతూ ఉంది. దాని పేరు హంఫ్రే రాక్. మార్చి 5న ఈ రాళ్లను పూర్తిగా పరీక్షించిన తర్వాత నాసాకు మార్స్ గ్రహం మీద నీళ్లకు చెందిన ఆనవాళ్లున్నాయని తెలియజేసింది. ఈ రాళ్లు మామూలుగా నీళ్లుండే ప్రాంతంలో ఉండే మినరల్స్తో తయారై ఉన్నాయి. స్పిరిట్ తన తర్వాతి డెస్టినేషన్ వైపుకు వెళ్తుంది. దాని పేరు బొనెవిలే క్రేటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత రోవర్ ఈ పనోరామాని ఫోటో తీసింది. నాసా ఈ రోవర్ని క్రేటర్లోకి పంపవద్దని డిసైడ్ చేసుకుంది. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ చేయడానికి ఏమీ కనపడలేదు. రోవర్ అక్కడ నుండి ముందుకు కొలంబియా హిల్ వైపుకు వెళ్ళింది. దారిలో రోవర్కి మరొక క్రేటర్ దొరికింది. అది అక్కడ ఆగి ఇలాంటి పనోరమా ఫోటోని క్యాప్చర్ చేసింది. స్పిరిట్ ఇక్కడ నుండి ముందుకు వెళ్ళింది. అక్కడ లాహంటన్ క్రేటర్ దొరికింది. ఇక్కడ కూడా రోవర్ ఒక సమగ్ర దృశ్యాన్ని తీసింది. కొలంబియా హిల్స్ వరకు చేరుకునే సమయానికి 2004 చివరి వరకు ఎన్నో రాళ్ల శాంపుల్స్ తీసుకుంది. ఈ సమయంలో స్పిరిట్ తాను ఎలా అడుగులేస్తోందో ఆ ఫోటోను కూడా తీసింది. ఈ ఫోటోలో వైజ్ఞానికులు రోవర్లోని ఒక వీల్ కాస్త ఎక్కువగానే రాసుకుంటూ వెళ్తోందని గమనించారు. ఇది ఇప్పటికి పనిచేస్తుంది, కానీ ఎలా పనిచేయాలో అలా పనిచేయటం లేదు. వైజ్ఞానికులు రోవర్కు హస్బండ్ హిల్ శిఖరానికి వెళ్లమని ఆదేశాలిచ్చారు. ఈ లుక్ రిచ్ అవుట్ సైడ్స్తో తీసింది. దీనిలో హస్బండ్ హిల్లోని ఎత్తైన శిఖరాన్ని చూడొచ్చు. శిఖరం పైకి వెళుతూ పాట్ ఆఫ్ గోల్డ్ రాక్ని ఫోటో తీసింది. ఇది వైజ్ఞానికుల్ని ఆశ్చర్యపడేలా చేసింది. స్పిరిట్ దీన్ని దగ్గర నుండి పరీక్షించి మార్స్ గ్రహం మీద హెమటైట్ ఉందని కన్ఫర్మ్ చేసింది. ఇది మార్స్ గ్రహం మీద ఒకప్పుడు నీళ్లు ఉండేవని సంకేతాలిస్తోంది. స్పిరిట్ని కేవలం 90 రోజులు ఉండేలా డిజైన్ చేశారు. దీనికి ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల వైజ్ఞానికులు కొంచెం ఎక్కువ సమయం ఉండేలా చేయవచ్చు. మార్స్ గ్రహంపై ఉన్న దుమ్ము ధూళి వల్ల రోవర్ సోలార్ ప్యానల్స్ పాడై వాటి పవర్ 63% పడిపోయింది. అయినా సరే రోవర్ మార్స్ గ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగేలా ఉంది. మార్చి 2005లో ఒక గాలి దుమారం వల్ల రోవర్ సోలార్ ప్యానెల్ మీద ఉన్న ధూళి అంతా పోవడం చూసి వైజ్ఞానికులు ఆశ్చర్యపోయారు. రోవర్ పవర్ 93% చేరుకుంది. ఈ గాలి దుమారాన్ని రోవర్ ఇలా క్యాప్చర్ చేసింది. మెల్లమెల్లగా స్పిరిట్ సురక్షితంగా హస్బండ్ హిల్ పైకి చేరుకుంది. శిఖరం పైకి వెళ్లగానే మొట్టమొదట ఈ ఆశ్చర్యపోయే ఫోటో తీసింది. ఇక రోవర్ తర్వాతి లొకేషన్ హోమ్ ప్లేట్. ఈ పనోరమిక్ ఫోటోను హస్బండ్ హిల్ నుండి కిందకి వస్తుంటే తీసింది. రోవర్ దారిలో కొమాచి అనే పేరుగల రాళ్ల ఆకృతి దగ్గర ఆగిపోయింది.
పూర్తిగా పరిశీలించిన తర్వాత వైజ్ఞానికులు ఈ ప్రాంతం ఒకప్పుడు నాన్ యాసిటిక్ నీళ్లతో ఉండేది అని తెలుసుకున్నారు. రోవర్ ఇన్వెస్టిగేషన్ వైజ్ఞానికుల ఆలోచనల్ని పూర్తిగా తప్పు అని నిరూపించింది. ఈ కారణంగా మార్స్ గ్రహం మీద జీవనం కోసం అనుకూలమైన నీళ్లు లేవు అని తెలిసింది. హోమ్ ప్లేట్ వైపు వెళుతూ ఉంటే ఇలాంటి చిత్రమైన ఫోటోలను కూడా తీసింది. ఫిబ్రవరి 2006 వరకు రోవర్ ఈ హోమ్ ప్లేట్కు చేరుకుంది. మార్స్ వేసవికాలం సమయంలో వైజ్ఞానికుల టీం రోవర్ను చలికాలం కోసం తయారు చేయడానికి పూనుకున్నారు. చలికాలంలో రోవర్ సోలార్ ప్యానెల్ తనకు సరిపడా సన్లైట్ తీసుకోలేకపోతుంది. వైజ్ఞానికులు రోవర్ను ముకుల్ హిల్ అనే పేరు గల రాళ్ల వరకు చేరవేయాలనుకున్నారు. దానివల్ల రోవర్కు సరిపోయేంత సన్లైట్ దొరుకుతుంది. మార్చి 2006 వరకు స్పిరిట్ ముందు వీల్స్ ఒకేసారి పనిచేయడం ఆపేశాయి. ఒకవేళ రోవర్ ముకుల్ హిల్ వరకు వెళ్లలేకపోతే ఈ మిషన్ ఇక్కడే ఆగిపోతుంది. నాసా శాస్త్రవేత్తలు రోవర్ వెనుక వైపు నుండి ముందు వీల్స్ను లాగుతూ వెళ్లేలా చేయాలనుకున్నారు. ఈ ఫోటో ముకుల్ హిల్ నుండి వెనక్కి వస్తుంటే తీసింది. చలికాలం సమయానికి రోవర్ ముకుల్ హిల్ వరకు వెళ్లలేదని ప్లాన్ మార్చి ఇక రోవర్ను స్పిరిట్స్ వింటర్ హ్యావెన్ అనే పేరు గల రాళ్ల వైపుకు పంపాలనుకున్నారు. ఇక స్పిరిట్ను ఇక్కడి తర్వాతి 8 నెలల వరకు పార్క్ చేసేశారు. స్పిరిట్ ఇక్కడ పార్క్ చేసినా కూడా నిరంతరంగా మార్స్ వాతావరణాన్ని పరిశీలించసాగింది. 2007లో కూడా రోవర్ తన మిషన్ని కంటిన్యూ చేసింది. రోవర్లో ఇప్పుడున్న కొత్త సాఫ్ట్వేర్ సహాయంతో రోవర్ ఏ ఫోటోను భూమి మీదకు పంపించాలి, దేన్ని పంపించకూడదు అని నిర్ణయం తీసుకోగలుగుతుంది. అప్పటికి రోవర్ ముందు చక్రాలు నేలపై రాసుకుంటూనే నడుస్తూ ఉన్నాయి. అయినా ఈ రోవర్ సరిగ్గానే పనిచేస్తోంది. ఈ విషయంలో నాసా టీం ఆశ్చర్యపోతోంది. అప్పుడే రోవర్ వెళ్లిన ప్రాంతం నుండి అక్కడ తెల్ల పౌడర్ బయటకు రావడం చూశారు. జాగ్రత్తగా పరిశీలించగా అది సిలికా అని తేలింది. సిలికా ఉందంటే ప్రాచీన సమయంలో మార్స్ గ్రహం మీద బహుశా మైక్రో బ్యాక్టీరియల్ లైఫ్ ఉండవచ్చు. 2007లో ఎక్కువగా రోవర్ హోమ్ ప్లేట్ పైనే ఉంది. అక్కడ నుండి వెస్టర్న్ సైడ్లో ఇలాంటి ఒక పనోరమిక్ ఫోటో తీసింది. మొదట ఈ ఫోటోను ఎవరూ అంతగా గమనించలేదు, కానీ ఒక పాపులర్ వెబ్సైట్ ఆశ్చర్యపోయే విషయాన్ని చూపించింది. ఈ పనోరమాలో ఒక ప్రాంతంలో మనిషిలా కనబడే ఒక ఆకృతి కనబడుతోంది. ఆ తర్వాత ప్రపంచమంతా ఎన్నో రకాల ఊహాగానాలు చేసింది. కొందరంటారు ఇది ఒక ఏలియన్ అని, మరికొందరు మనిషిలాంటి వేరే జీవి అన్నారు. వీటన్నింటినీ నాసా కొట్టిపారేసింది. ఇది ప్యారియోడోలియా థియరీ అని చెప్పింది. అంటే ఏదైనా వస్తువులో ఏదో రూపం ఉన్నట్టు కనిపించడం. 2007 జూన్ చివరిలో దుమ్ము ధూళితో తుఫాన్ రావటం జరిగింది. 20 జూలై మొదట్లో స్పిరిట్ తక్కువ పవర్ కారణంగా సిస్టమ్ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఫేస్ చేయసాగింది. స్క్రీన్ మీద కనిపించే 2 ఫోటోల్లో మొదటిది మార్స్ గ్రహం మీద తుఫాన్లు రాకముందుది, రెండవది తుఫాన్లు వచ్చిన తర్వాతది. రెండింటిలో తేడా స్పష్టంగా కనబడుతోంది. రోవర్ కష్టాల తర్వాత నాసా ఒక నిరాశాజనకమైన నోటీసు జారీ చేసింది. అదేంటంటే, మేము రోవర్లని ఇలాంటి తుఫాన్లలో సర్వైవ్ అయ్యేలా రూట్ చేస్తున్నామని, కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎప్పుడూ ఈ విధమైన డిజైన్ చేయలేదని చెప్పింది. ఆ సమయంలో అసలైన ప్రాబ్లం స్పిరిట్కు హీటింగ్ సిస్టమ్. రోవర్ను ఇంటర్నల్లీ హీట్ చేసుకునేలా డిజైన్ చేసి ఉన్నారు, కానీ ఈ తుఫాను కారణంగా సోలార్ ప్యానెల్ మీద ధూళి పేరుకుపోయింది. ఈ ధూళి కారణంగా ఇది తనని హీట్ చేసుకునే పవర్ని జనరేట్ చేసుకోలేకపోయింది. కానీ ఆగస్టు వరకు తుఫాన్లు తక్కువయ్యాయి. స్పిరిట్కు సేఫ్ లెవెల్ హీట్ను చేసుకునేంత పవర్ దొరికింది. నాసా ఈ తుఫాన్లు తగ్గే వరకు దీన్ని స్లీప్ మోడ్లో ఉంచాలనుకుంది. కానీ 10 నవంబర్ రాగానే ఈ తుఫాన్లు మొదలయ్యాయి. ఈసారి రోవర్ బ్యాటరీ ఒక క్రిటికల్ లెవెల్ వరకు చేరుకుంది. నాసా ఈ రోవర్లోని ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ని ఆపేసింది. స్పిరిట్ ఈ స్థితిలోనే 3 నెలలుంది. ఈ సమయంలో కూడా స్పిరిట్ నిరంతరం పనిచేసేలా నాసా కృషి చేసింది. ఫిబ్రవరి 2009లో స్పిరిట్కు ఒక గాలి దుమారం వల్ల దీని సోలార్ ప్యానెల్ మీద ఉన్న ధూళి మొత్తం పోయింది. ఏప్రిల్ 2009 వస్తూనే ఇది ఇంకా క్లీన్ అయిపోయింది. దీని యాత్ర కంటిన్యూ చేసేంతగా దీని పవర్ లెవెల్ పెరిగిపోయింది. కానీ దురదృష్టవశాత్తు నాసా రోవర్ని మళ్లీ స్టార్ట్ చేయగానే రోవర్ బీల్ ఒక సన్నని ఇసుకలో ఇరుక్కుపోయింది. వైజ్ఞానికులు దాన్ని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించారు. దానికోసం భూమి మీద ఆ రోవర్ లాంటి ఒక అంతరిక్ష వాహనాన్ని తయారు చేశారు. దాన్ని కూడా అలాంటి కండిషన్లో పెట్టి ప్రయత్నించారు. గురుత్వాకర్షణ శక్తి సమానం చేయడానికి కొంచెం తక్కువ బరువుతో ఈ రోవర్ను తయారు చేశారు. కానీ దురదృష్టవశాత్తు నాసా టీం విఫలమైంది. రోవర్ అక్కడే ఇరుక్కుని ఉండిపోయింది. రోవర్ ఒకే చోట ఇరుక్కుని ఉండడం వల్ల దాని బ్యాటరీ కూడా తక్కువైపోతుంది. మే 2010 వరకు దాని బ్యాటరీ పూర్తిగా డ్రై అయిపోతుందని అంచనా వేశారు. శాస్త్రవేత్తలు ఆ వీల్ను బయటకు తీయడానికి చూస్తూ ఉంటే మరొక ప్రాబ్లం ఎదురైంది. దాని మరొక వీల్ పనిచేయటం మానేసింది. 6ఇంటిలో కేవలం 4 వీల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. 4 నెలలు ప్రయత్నించిన తర్వాత నాసా ఈ మిషన్ను ఒక స్టేషనరీ మిషన్గా మార్చాలని నిర్ణయించుకుంది. ఇక రోవర్ పని మార్స్ రొటేషన్ను స్టడీ చేయడం. దీనివల్ల దీని కోర్లో ఏముందో తెలుసుకోవచ్చు. నాసా ఈ మిషన్ను కంటిన్యూ చేయాలనుకున్న రోవర్ మార్చి 2010లో భూమితో కనెక్షన్ను కోల్పోయింది.
చివరిసారి రోవర్ భూమితో 22 మార్చిన కనెక్ట్ అయింది. శాస్త్రవేత్తలు రోవర్ బ్యాటరీ లెవెల్ తక్కువై ఉంటుందని అంచనా వేశారు. అది బ్యాటరీని కాపాడుకోవడానికి స్వయంగా స్లీప్ మోడ్లోకి వెళ్ళి ఉంటుంది, అందుకని కమ్యూనికేట్ చేయలేకపోయింది. బహుశా వేసవిలో తిరిగి కమ్యూనికేట్ అవుతుందేమోనని టీం 2011 వరకు వేచి చూశారు. ఒక సంవత్సరంలో దాదాపు 1300 వరకు కమాండ్లు పంపిన తర్వాత నాసా 2011 మిషన్ అఫీషియల్గా సమాప్తమైందని చెప్పింది. ఆ తర్వాత స్పిరిట్కి ఏమైంది అనేది ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం స్పిరిట్ భూమితో సిగ్నల్ కోల్పోయిన తర్వాత పూర్తిగా ఆగిపోయి ఉంటుంది. ఆ కారణంగా దాని ఇంటర్నల్ పార్ట్స్ మంచులో గడ్డ కట్టుకుని పోయి ఉంటాయి. అన్ని పార్ట్స్ పాడైపోయి ఉంటాయి. పాడైపోవడానికి ముందు స్పిరిట్ ఆ భయంకర వాతావరణంలో 6 సంవత్సరాలు గడిపి ఉంటుంది. ఈ సమయంలో ఇది దాదాపు 7.7 కిలోమీటర్ల యాత్రను కొనసాగించింది. స్పిరిట్ యాత్ర ముగిసింది కానీ దాని కంపానియన్ అయిన ఆపర్చునిటీ ఇంకా మార్స్ గ్రహం పైనే ఉంది. స్పిరిట్ తర్వాత ఈ భాగానికి స్పిరిట్ స్పోర్ట్ అని పేరు పెట్టారు. మీరు చూస్తున్న ఈ ఫోటో ఆ స్పిరిట్ స్పోర్ట్కు చెందింది. ఇది ఆపర్చునిటీ రోవర్ ద్వారా తీయబడింది. ఆపర్చునిటీ స్పిరిట్ రోవర్ ఆగిపోయిన 7 సంవత్సరాల వరకు పనిచేస్తూనే ఉంది. అది కూడా మార్స్ గ్రహం నుండి ఎన్నో ఫోటోలను పంపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.